షలోం లేకుల్లాం, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ నమస్తే. తోదరబ్బా, నా వీడియోలు చూస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వస్తే ఈరోజు ఒక పాతకాలం నటు వంట చేసుకుందామండి. ఇది చింతకాయతో నానమ్మలు బామ్మలు చేసేవారు అనమాట. నేను ఈరోజు చింతకాయ మెత్తలు చేస్తానండి, చాలా బాగుంటుంది. చింతకాయ మురుముతో మనం చేసుకుందాం. ఈ చింతకాయ పేస్ట్ చేసి చేసుకోవటం వల్ల దీన్ని నూక నూకగా ఉంటుందండి. ఇది బెరడుతోటే చేస్తారనమాట. దీన్ని మనం అలా చేసుకుందాం. అందుకని దీన్ని బామ్మలందరూ చింతకాయ మురుము అనేవారు. అప్పుడు ఆ పేరే పెట్టుకుందాం మనం కూడా. ఎలా చేస్తానో, దీనికి ఏం కావాలో చూసేయండి. దీనికోసం నేను మెత్తలు తీసుకున్నానండి, అర కేజీ మెత్తలు తీసుకున్నాను. ఇవి పెద్ద మెత్తలండి, అదే డ్రై చేసి అమ్ముతారు కదా, అవన్నమాట. ఇది శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఉల్లిపాయలు ఒక అరకప్పు, పచ్చిమిరపకాయలు ఒక అరడజన్, అలాగే చింతకాయ మసాలా వచ్చి ఇవన్నీ వేసుకోవాలండి. రెడీ చేసి పెట్టుకోవాలి. చూపించిన మసాలా అంతా కూడా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెత్తల్ని మ్యారినేట్ చేసుకుందాం. చింతకాయలు తీసుకున్నప్పుడు బాగా ఏతకాయలు తీసుకోవాలండి. చింతకాయ బెరడు పప్పుతో కలిపి మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి బాగా ఏతకాయలు తీసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మెత్తల్ని మ్యారినేట్ చేసుకుందామండి. తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు బాగా కలపండి. విరిగిపోకుండా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత మసాలా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, గసాలు, గరం మసాలా, మగ్గులు, చెక్క, యాలకులు, ఇవన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకుని అన్నీ మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. చింతకాయలు ఇవేనండి, లేత చింతకాయలు తీసుకోండి. ఇలాగా నేను కూరకు సరిపడిన చింతకాయలు ముందే ఉప్పు నీటిలో వేసి గంట ఉంచానన్నమాట. చిన్న ముక్కలు తీసుకుని దీని కాడలు తీసేసి ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే దీని ఉన్న పైన ఉన్న మురికంతా పోతుంది అన్నమాట. ఇప్పుడు శుభ్రం కడుక్కున్న తర్వాత మిక్సీ పట్టానన్నమాట. చింతకాయలని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని నలగనవి ఉంటాయండి కాయలు, తీసేయండి. అలాగే ఈ కాడలు కూడా ఉంటాయి. మొత్తం ఇలా చెక్ చేసుకుని పేస్ట్ మాత్రమే ఉంచుకొని కాళ్ళని తీసి పక్క పెట్టుకోవాలన్నమాట. కూరకి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం కూరలో వేసుకుంటే బాగుంటుంది. ఈ చింతకాయలు తీసుకున్నప్పుడు లేతగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలండి. ఈ టైప్లో చేసుకోవటానికి కొంచెం ముదిరిని కనుక చేసుకుంటే వగరు వస్తుంది అనమాట. మనం గింజతో చేసుకుంటాం కదా, గింజ పొట్టుతోటి, అందుకని ఎంత లేతగా ఉంటే అంత మంచిది. దీన్ని ఈ కాయల్ని వానకాయలు అని కూడా అంటారు, అంత లేతగా ఉన్నవాటి. ఇప్పుడు కూర రెడీ చేసుకుందామండి. పాన్ పెట్టుకుని స్టవ్ మీద తగినంత ఆయిల్ పోసుకోండి. ఒక ఉల్లిపాయ వేసుకొని సరిపోతుంది గ్రేవీకి. మనం చింతకాయ గుజ్జు ఉంది కాబట్టి ఎక్కువగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు అనమాట. ఈ ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం మసాలా అంతా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి, గరం మసాలా కలిపి మిక్సీ పట్టుకున్నాం. అలా పట్టుకున్న ఈ మసాలాని ఈ నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు ఈ మసాలాని వేయించుకోవాలండి. తర్వాత మనం చింతకాయ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, లేత చింతకాయల పేస్టు, దీన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది. చింతకాయ మురుము మగ్గిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మెత్తల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మెత్తల్లో వేసిన వెంటనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు లూజు లూజుగా కలపండి, విరిగిపోతాయి. అలాగే సిమ్లో ఉంచి చేపలు కలపండి.
కలిపిన తర్వాత దీంట్లో మనం ఒక కప్పుడు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. సార్ అలాగా పాన్తో కలిపి అండి, అంత సర్ది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మీడియం మంట పెట్టుకుని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా, నీళ్ళు తక్కువ కోసం కదా. ఇది మొత్తం ఉడికి ఆయిల్ తయారుతుందండి పైకి. ఇదిగో చూడండి, ఉడికిపోయిందండి కూర. మెత్తలో చింతకాయ మురుము కూర రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయలు తెచ్చుకుని వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ వంటల కోసం నాన్నమ్మస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. తోదరబ్బా.